హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ వీడియో. యాక్చువల్గా అనీ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయిందా, ప్రియా ఎలిమినేట్ అయిపోయిందా అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఫస్ట్ అయితే మనకి ఎక్కడైనా కూడా సోషల్ మీడియాలో వస్తున్న ఇన్పుట్స్ కానీ వేరే వాళ్ళ నుంచి వస్తున్న ఇన్పుట్స్ కానీ ఫస్ట్ చాలామంది అనీ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయింది అనుకున్నారు. బట్ నేను కూడా అలాగే అనుకున్నాను. యాక్చువల్గా ఓటింగ్లో లిస్ట్లో ఉంది కూడా అనీ మాస్టరే. నేను నా ఎలిమినేషన్ రివ్యూలో అదే చెప్పాను. కానీ అనూహ్యంగా ప్రియా గారు ఎలిమినేట్ అయిపోయారు. ప్రియా గారు ఏ బేసిస్లో ఎలిమినేట్ అయిపోయారు, అసలు ఏం జరిగింది, అంటే ఏదైనా ప్రత్యేకమైన పవర్ ఇచ్చి ఎలిమినేట్ చేయించారా, లేదంటే హౌస్మేట్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేయించారా, లేదంటే ఫేక్ ఎలిమినేషన్ చేయించారా, ఈ వారం ఎలిమినేషనే లేదా అనేది మాత్రం ఇన్పుట్స్ లేవు. బట్ ఇది క్విక్ వీడియో కాబట్టి ఎవరు ఎలిమినేట్ అయిపోయారు చెప్పాలి కాబట్టి ప్రియా గారు ఎలిమినేట్ అయిపోయినట్లుగైతే ఇప్పటి వరకు ఉన్న సమాచారం తెలుస్తుంది. మరి చూద్దాం ఏ బేస్ మీద ఎలిమినేట్ అయిపోయింది అనేది. ఇంకొకటి ఏంటంటే అసలు ప్రియా గారు కానీ నిజంగానే ఎలిమినేట్ అయిపోతే మాత్రం ఇది ఖచ్చితంగా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటింగ్లో దాదాపు 10-12% వరకు నేను నన్ను చాలామంది క్వశ్చన్ కూడా వేశారు ఎలిమినేషన్ వీడియోలో, సార్ 10% అంటే మీరు ఇద్దరికి 10% చెప్తే మిగిలేదు 35% కదా, అప్పుడు వాళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు ఎక్కువ ఉండాలి కదా అని ఒక కామెంట్ కూడా చదివాను నేను. వాళ్ళకి ఏంటంటే చెప్పేది 10-12 వరకు అంటే దాదాపు 5 ఈక్వల్గానే ఓటింగ్ జరిగిందని నేను ఆల్రెడీ బిఫోరే చెప్పాను. దానికి ముందే 5 ఆల్మోస్ట్ ఈక్వల్గానే జరిగింది. 11 వేసుకున్న 55% అవుతుంది. సో దాదాపు 10.9, 10.8, 11.1, 11.2 ఇట్లా జరిగింది ఓటింగ్. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి ప్రియా గారు అయితే సేఫ్ జోన్లోనే ఉన్నారు. అంటే నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ నేను ఎక్కువ కలెక్ట్ చేయలేకపోయిన ఈ వారం, మీకు అందరికీ తెలుసు నేను కొద్దిగా ట్రావెలింగ్లో ఉన్నాను, కాస్త వేరే వర్క్లో బిజీగా ఉన్నాను. ఆల్రెడీ చెప్పాను మీకు, రివ్యూస్ కూడా బయట నుంచే ఇచ్చాను నేను మీకు, అవుట్ స్టేషన్ నుంచి ఇచ్చాను. సో ఇప్పటివరకు అంత సమాచారం అయితే ప్రియా గారు ఎలిమినేట్ అయిపోయినట్టు. ప్రియా గారు మాత్రం మన నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ కానీ వేరే వాళ్ళ ఇన్పుట్స్ కానీ వేరే ఇది కానీ చూసినట్లయితే మనకి సేఫ్ జోన్లోనే ఉన్నారు. మరి సేఫ్ జోన్లోనే ఉన్నవన్నీ ఎలా ఎలిమినేట్ చేశారు, ఏ పద్ధతిలో ఎలిమినేట్ చేశారు అనేది మాత్రం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రస్తుతానికైతే మనకు అంత సమాచారం, ప్రియా గారు ఎలిమినేట్ అయిపోయారు. ప్రియా గారు ఏ బేస్లో ఎలిమినేట్ అయిపోయారు, అసలు ప్రియా గారు ఎందుకు గేమ్ ఎక్కడ దెబ్బతింది, ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు, 5 ఏంటి అనేది మనం రేపటి రివ్యూలో చూద్దాం. అలాగే సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే సన్నీ అండ్ ప్రియా వర్సెస్ నాగార్జున ఎలా రియాక్ట్ అయ్యారనేది కూడా రేపు నా రివ్యూలో మాట్లాడుకుందాం. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జేఎన్ టీవీ తెలుగు ఛానల్. పట్టాల మూర్తి, దిస్ ఇస్ సైనింగ్ అవుట్.